వందకు పాస్ మార్కులు వస్తే చాలనుకునే ప్రభుత్వాల మధ్య బతుకుతున్నాం అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఓ పాతిక ముప్పై శాతం హామీలు నెరవేరిస్తే గొప్ప అనే ప్రభుత్వాల మధ్య బతుకి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్లీ జనంలోకి వస్తున్న సిగ్గులేని నేతలను చూస్తూ ఉన్నాం కానీ ఎట్టకేలకు ఒక్కడొచ్చాడు అతను పాస్ మార్కులతో సరిపెట్టే నాయకుడు కాదు అతను టాపర్ తొంభై తొమ్మిది శాతం మార్కులతో ప్రభుత్వాన్ని డిస్టింక్షన్ లో పాస్ చేయించాడు ఇది కథ మనకు కావాల్సింది ఇలాంటోడే కథ మనకు కావాల్సింది అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలు మాయం చేసిన నాయకులనే మనం ఇప్పటి వరకు చూసాం కానీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి ఓ చేతిలో మేనిఫెస్టో పట్టుకుని మరో చేత్తో కాలరెగరేస్తున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అతను స్టేట్ టాపర్ కాదు గురు నేషనల్ టాపర్ పారదర్శకత కలిగిన ప్రభుత్వానికి నిబద్ధతతో కూడిన నాయకత్వానికి అతను కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాడంటే చేస్తాడంటే అన్న కొటేషన్ కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే నిఖాస్ అయిన నాయకుడు అసలు దేశంలో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఇంకేదైనా ఉందా సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తో ఉద్యోగులను ఎలా సంతృప్తి పరిచారు మధ్య నియంత్రణ విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు అరే ఏంట్రా ఈ జగన్ అతను రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి బురద జల్లుతూనే ఉన్నాం అయినా తొణకలేదు బెనకలేదు అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేనిపోని తప్పుడు ఆరోపణలు ఎన్నో చేశాం అయినా అదరలేదు బెదరలేదు తప్పుడు ఆరోపణలతో ఆఖరికి జైలుకు పంపిస్తే బౌన్స్ అయిన బంతిల మళ్లీ తిరిగొచ్చాడు ఎంతలా తొక్కాలని చూస్తే అంతలా పైకి లేచాడు చివరికి తుఫానులా నిలిచాడు గెలిచాడు ఖజానా మొత్తం మనమే ఖాళీ చేసేసాం అధికారంలోకి ఎవరొస్తే చేసేది ఏముంది అనుకున్నాం అతను మన అంచనాలను తారుమారు చేశాడు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే హామీలు నెరవేర్చడం మొదలు పెట్టాడు అయినా పచ్చ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశాం అవినీతి అంటగట్టాం సైకో అని ప్రచారం చేశాం రక్తపు మరకలు పుయ్యాలని చూశాం ఎన్ని చేసినా ఆ మొహంలో చిరునవ్వు తప్ప భయం కనపడదేంట్రా మనం ఎన్ని తప్పుడు ప్రచారాలు చేయించిన రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నాడని డప్పు కొట్టించిన మరో శ్రీలంక అయిపోతుందంటూ గగ్గోలు పెట్టిన మూకుమ్మడిగా దాడి చేసిన తన దారి తనదే కాని ఎక్కడా వెనకడుగు వేయడేంట్రా ఎస్ వెనకడుగు వేయడం అతని చరిత్రలోనే లేదు చెప్పాడంటే చేస్తాడంటే అతను చెప్పిందే చేస్తాడు చేసేదే చెబుతాడు అతను ఒక్కసారి చెప్పాడంటే అది జరగాల్సిందే జరిగి తీరాల్సిందే నో కాంప్రమైజ్ మాట ఇచ్చాడంటే మరమ తిప్పడు అంతే నాడు నవరత్నాల పేరుతో మేనిఫెస్టోలో కనిపించినవన్నీ ఇప్పుడు సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంటి గడపకు చేరుతున్నాయి వందకు తొంభై తొమ్మిది శాతం రాసుకోండి రాసి పెట్టుకోండి వందకు తొంభై తొమ్మిది శాతం హామీలు అక్షరాల నెరవేర్చాడు ఇది మా జగనన్న సత్తా అంటూ ప్రతి కార్యకర్త కాలరెగరేసేలా చేశాడు సాధారణంగా ఓ స్టూడెంట్ ఏడాదంతా కష్టపడి ఆఖర్లో ఎగ్జామ్ రాస్తాడు కానీ రాజకీయాల్లో గెలిచిన తరువాతే అసలు పరీక్ష మొదలవుతుంది అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏం చేశామన్న దానిపైనే ఆ తరువాత గెలుపోటములు ఆధారపడి ఉంటాయి ఈ విషయంలో జగన్ సర్కార్ తొంభై తొమ్మిది శాతం మార్కులు సాధించింది ఎన్నికల్లో వందల కొద్ది హామీలు ఇవ్వడం గెలిచిన తరువాత వాటిని గాలి కుదిరేయడం కొన్ని పార్టీలకు పరిపాటిగా మారిపోయింది కాని హామీలను చూసి చూసి అలసిపోయిన జనం ఎన్నికలప్పుడు పార్టీలు విడుదల చేసే మానిఫెస్టోలకు విలువివ్వటమే మానేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది మేనిఫెస్టో అంటే మాయఫెస్టో కాదని అది ఒక భగవద్గీత ఒక బైబిల్ ఒక ఖురాన్ తో సమానమని సిఎం జగన్ నిరూపించారు నాడు ప్రతిపక్ష నేత హోదాలు మానిఫెస్టో విడుదల చేశారు దాన్ని చిత్తశుద్ధితో అమలు చేశారు రాజకీయాల్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు తొలి ఏడాది మేనిఫెస్టోలో చెప్పిన హామీలు తొంభై ఐదు శాతం అమలు చేయటం మొదలు పెట్టారు మధ్యలో కరోనా కష్టాలు అడ్డుపడినా ఏ సంక్షేమ పథకము ఆపలేదు కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం వర్గం చూడడం పార్టీ చూడమంటూ అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్ మాటిచ్చారు ఇచ్చిన హామీని అంతే పారదర్శకంగా అమలు చేస్తున్నారు ఇచ్చిన మాట మేరకు ముప్పై ఒక్క లక్షల మంది అక్క చెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తున్నారు దేశ చరిత్రలో ఒకేసారి ఇలా ముప్పై ఒక్క లక్షల మందికి ఇంటి స్థలాలను ఇచ్చి వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు సంక్లిష్టమైన హామీలను కూడా సాధ్యాసాధ్యాలను బేరేజు వేసుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చారు ప్రస్తుతం హామీలా ఎంతవరకు ఎంత వరకు చేరిందో తెలుసా తొంభై తొమ్మిది శాతానికి అవును ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశారు ప్రజలిచ్చిన అనూహ్య విజయం చంద్రబాబు రాక్షస పాలనతో విసిగిపోయి జగన్ పై పెట్టుకున్న నమ్మకం ఇవన్నీ నాయకుణ్ణి ముందుకు నడిపించాయి అన్ని నెరవేర్చినా ఒక్కటి మాత్రం కొరతలా మిగిలిపోయింది అదే సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దు అంత సులభం కాదని తెలిసిన ధైర్యంగా హామీ ఇచ్చారు రెండేళ్లు దీనిపై కసరత్తు చేశారు చివరకు మెరుగైన పెన్షన్ వచ్చేలా జీపీఎస్ అమలుకు పచ్చ జెండా ఊపారు పాత పెన్షన్ పథకం మాదిరే అన్ని ప్రయోజనాలు అందేలా చూస్తున్నారు ఉద్యోగ వర్గాలంతా ఈ జీపీఎస్ పై సంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీన్ని అమల్లోకి తేవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అంతేకాదు పది వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేసి వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపింది ఇక ఆ ఒక్క పర్సెంట్ లో మిగిలిపోయింది మద్యం నియంత్రణ విషయంలో అందులోనూ చాలా వరకు సక్సెస్ సాధించారు మద్యం నియంత్రణ దిశగా బలమైన అడుగులు వేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది పోలిస్తే విక్రయాలు యాభై కన్నా తగ్గాయి అయితే ఆర్థిక కారణాలతో పూర్తి స్థాయిలో ఈ హామీ అమలు కావడం లేదు లేదంటే నూటికి నూరు శాతం హామీలు అమలయ్యేవి అయితే ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే అసలు మేనిఫెస్టోను ఇంత చిత్తశుద్ధితో అమలు చేసిన ప్రభుత్వాలను ఎప్పుడైనా చూసామా ఇలాంటి ప్రభుత్వం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ దీనికి చంద్రబాబు పాలన పూర్తి విరుద్ధం అతను ఇచ్చిన ఆరు వందల హామీలు కనీసం ఆరు హామీలు కూడా నెరవేర్చిన పాపాన పోలేదు అయినా అధికారంలోకి రాగానే పార్టీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను మాయం చేసిన మోసగాడికి మేనిఫెస్టో విలువ ఏం తెలుస్తుంది ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నా చెప్పింది చెప్పినట్లుగా చేయాలన్నా నిబద్ధత నిజాయితీ కావాలి ఆ నిబద్ధత ఆ నిజాయితీకి నిలువుటద్దాం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతను చెప్పాడంటే చేస్తాడంటే ఇది మాత్రం Gunshot!